పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని అతి త్వరలోనే ఉద్యోగస్తులకు అమలు చేయబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ని కూడా ఒక ఉద్యోగం వేద్దామంటే ఖాళీ లేకుండా మూడేళ్ల సర్వీస్ పెంచిండు, ఏ ఉద్యోగి డిమాండ్ చేయలే. ఇలా ఆగస్ట్ లో ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు కాబోతా ఉన్నాయి, అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా మన ముందుకు రాబోతా ఉంది సోదరులారా. ఈ అన్ని కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు అనేక మంది రిప్రజెంటేషన్ చేసినారు సోదరులారా. 7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి గురుకుల పీటీ టీచర్ల సమస్యలు ఒకే ఒక్క మాటతో నిన్న పరిష్కరించిన సోదరులారా, అది దాదాపు 600-700 మందికి లబ్ధి చేకూరింది. ఇంకా అంతేగా సోదరులారా, నేను ఏ హామీలు అయితే మీ ముందు పెట్టినో కాంగ్రెస్ పార్టీ నమ్మండినా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది ఇచ్చింది. 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుందని తెలిసినా ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఇవి నేను మా మంత్రివర్యులో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడో ఎవరో కాదు, ఆ తల్లి సోనియా గాంధీ ఇచ్చిన హామీలు. ఆ తల్లి మాట అంటే మాటే, ఆ మాట మీద నిలబడబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఎట్లాంటో మరన్నా, మరి వాళ్ళు పైసలు ఇస్తారంటే తీసుకోరు సార్, నేనేమంటా, నేను ఎందుకు వద్దంట, ఇస్తారంటే తీసుకోరు, అమ్మ పెట్టదు అడుక్కొని ఏదన్నట్టు నేను ఇయ్యనప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి సార్. కానీ మీకు అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది సార్, దాని ప్రబోధానుసారం, దాని ప్రబోధానుసారం మీరు ఓటేయండి. ఓ ఆయన ఒట్టు తినిపిస్తాడు, ఒట్టు తినిపిస్తాడు, 500 రూపాయలు 1000 రూపాయలు ఇస్తా ఉన్నా ప్రమాణం చేయమని అంటాడు. మీరేం లేదు, మనసులో నా పేరు యాడ్ చేసుకోరు, తిమ్మార మల్లన్న మీద ఒట్టని పెట్టుడి, పెట్టి తిమ్మార మల్లన్నకి ఎదురుగా 1 నెంబర్ వేయి గంతే. ఆ ఒట్లన్నీ నాకు పెడితే, ఆ ఒట్లన్నీ నా మీద మీరు వేస్తే 5 తారీఖు తర్వాత రిజల్ట్ వచ్చిన తెల్లారి నేను గోదావరి నది పోయేది ఉంది అన్న పిండ ప్రదానం చేసి బీఆర్ఎస్ పార్టీ అన్ననే మునిగేసి వస్తా. సోదరులారా, వాళ్ళ ఒట్లు వాళ్ళ గట్లు పట్టభద్రుల శరీరాన్ని 500 రూపాయలతో కొనాలని ఆలోచన చేస్తున్నావు చూడు, నీకు వీళ్ళు పాతాళానికి తొక్కకపోతే నన్ను అడుగు. కెటి రామారావు అన్నా, తిన్మార్ మల్లన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా, ఒకసారి చేయలేసి చెప్పండి అన్న, తిన్మార్ మల్లన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా, తిన్మార్ మల్లన్న సరైన క్యాండిడేట్ అయినా కాదా, సరైన క్యాండిడేట్ అయినా. ఈ బలం చాలన్న, ఈ బలం చాలన్న, అవతల వాడు 1000 కోట్లు పెట్టినా సరే నేను గెలిచి మీ కాళ్ళ దగ్గరకు వస్తా. సోదరులారా, గతంలోనే చెప్పిన, రేపు పొద్దుగాల తిన్మార్ మల్లన్న గెలిస్తే పట్టభద్రులకు ఓనర్ గారు చీతగాడు మాత్రమే అన్న విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇక అలాగే అన్న, 7 తారీఖు ఎలక్షన్, 27 తారీఖు కాబట్టి ఇవాళ రేపు ఉంది, మనం మోహన్ అన్న చెప్తా ఉన్నా అన్న, వార్డులలో మండలాలలో ప్రతి పట్టభద్రుని కలవడం కోసం, వాళ్ళని ఓటు అభ్యర్థించడం కోసం ఈ మెకానిజం అంతా వెంటనే రంగంలోకి దింపాల్సిందిగా గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు మీరంతా ముందుకు పోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ అన్నా సోదరులారా, అన్నా ఇప్పటితో నా ప్రచారం అయిపోతా ఉందన్నా, ఒక్కసారి ఆశీర్వదించండి అన్నా, లేచి ఒక్కసారి ఆశీర్వదించండి అన్నా, ఒక్కసారి ఆశీర్వదించండి. ధన్యవాదాలన్నా, మీ అందరికీ ధన్యవాదాలన్నా, ధన్యవాదాలు. మీ అందరి ప్రేమ, మీ అందరి ఆశీస్సులతో అన్నా ఇంకా పెద్ద యుద్ధమైనా చేయబోతా ఉన్నాడన్నా. మీ అన్న